అండ్ ధర్మపురి విషయానికి వచ్చేస్తే అసలు ఏం మాస్టర్ మీకు ఈ ధర్మపురి 1996కి సంబంధం ఏంటి? ధర్మపురి 1996 ధర్మపురిది మా ఫ్రెండ్ జగత్ అని ఉన్నాడు, మారుతి గారి దగ్గర కోఆర్డినేటర్ చేశాడు. అప్పటి నుంచి నాకు పరిచయం బాగా మంచి ఫ్రెండ్, అంటే మంచి సెన్స్ ఉన్న కోఆర్డినేటర్. అప్పుడు మేము లాక్డౌన్లో సరదా మాట్లాడకుండా చేస్తే ఈ ఒక మూవీ గురించి చెప్పాడు. ఇలా చాలా న్యాచురల్గా ఉంది, టూ బేస్డ్, అంటే 1996లో నిజంగా జరిగిన లవ్ స్టోరీ అక్కడ ధర్మపురిలో. అయితే దాని మీద ఇలా చేద్దామని అనుకున్నాడు. సరే డార్లింగ్ చెయ్యి, నేను సపోర్ట్ చేస్తానన్నాను. అలాగే ప్రొడ్యూసర్ భాస్కర్ గారికి చెప్పటం, ఈ ధర్మపురి లొకేషన్స్ చూస్తాం, వచ్చాడు నాకు చెప్పాడు. సరే నేను కూడా పార్ట్నర్గా ఉంటానని దానికి నేను పార్ట్నర్గా చేశాను. లొకేషన్స్ మాత్రం చాలా ఫ్రెష్గా, అంటే ఫ్రెష్గా ఇన్ ద సెన్స్ మన కథకి ఏం కావాలి, దానికి అంతకుముందు చూడన్న లొకేషన్స్ చాలా కొత్తగా ఉంటాయి. నేను వెళ్ళి ఆశ్చర్యపోయా, ఏది హౌసెస్ ఇప్పుడు కాదు, 100-150 ఇయర్స్ బ్యాకే అంట. పర్ఫెక్ట్గా యాప్టైన లొకేషన్స్ మాకు చాలా బాగున్నాయి. అంటే మీకు ఈ స్టోరీ నచ్చి చేద్దామని దిగారా ఈ ఫీల్డ్లోకి, లేదు అంటే ఫ్రెండ్ కాబట్టి సపోర్ట్ చేద్దాం? స్టోరీ నచ్చి. ఓకే, చాలామంది ఏంటంటే చేస్తున్నారు, అంటే అందులో ఈ మూవీ ఏంటంటే రెగ్యులర్గా వచ్చే మూవీస్ లాగా ఉండదు. రియల్గా జరిగిన ఇన్సిడెంట్ మన కళ్ళ ముందు మనం చూస్తుంటే ఎలా ఉంటుంది, దాన్ని చిన్న కమర్షియలైజ్ చేసి మా వాడు చేశాడు జగత్. మూవీ నచ్చే నేను పార్ట్నర్ దిగాను, ప్లస్ ఫ్రెండ్ అలా కలిసి చేసి. ఎలా ఉంటుంది మీ ఇద్దరు రిలేషన్ జగత్ గారితో మీకు? సూపర్ ఉంటుంది. ఎప్పటి నుంచి ఇద్దరు కలిసినప్పుడు చూడాలి. ఎప్పటి నుంచి పరిచయం మీ ఇద్దరు? మాదా మోర్ దెన్ 10 ఇయర్స్, 12 ఇయర్స్ అలా ఉంటుంది. మీరు స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి? స్ట్రగ్లింగ్ స్టేజ్ నుంచి లేడు, నేను మాస్టర్ అయిన దగ్గర నుంచి తెలుసు. ఇలా ఆ బాండింగ్ ఏర్పడటానికి రీజన్ ఏంటి? ఇలాగే మేము షూటింగ్స్కి వెళ్తాం అవుట్డోర్లో, తన కో డైరెక్టర్ అంటే మెయిన్ మారుతి గారి దగ్గర తనే కదా, మేము వెళ్ళి డిస్కస్ చేయడం సాంగ్ గురించి ఇది అలా పరిచయం బాగా.